సంపదకు పుట్టినిల్లు నల్లమల్ల అడవి ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ అభయారణ్యాన్ని ప్రతి వేసవిలో అగ్ని జ్వాలలు వెంటాడుతున్నాయి. ఎక్కడ ఎప్పుడు మంటలు అంటుకుంటాయోనని భయం వెంటాడుతోంది. గతేడాది వేసవిలో జరిగిన అగ్ని ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు నివారణ చర్యలు చేపట్టారు అధికారులు. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా నల్లమల్ల అటవీ భూభాగం 2.55 లక్షల హెక్టార్లు విస్తరించింది. ఇందులో 175 లక్షల హెక్టార్లలో పులుల అభయారణ్యం ఉంది. ఈ ప్రాంతంలో వేలాది వన్యప్రాణులు, పులులు, చిరుతలు, ఇతర క్రూర జంతువులు ఉన్నాయి. వీటితో పాటు ఎంతో విలువైన కలప, ఔషధ మొక్కలు సైతం ఉన్నాయి. ప్రతి ఏడాది ఏదో ఒక మూలన అగ్ని ప్రమాదాలు జరిగి ప్రకృతి సంపదకు అపార నష్టం వాటిల్లుతోంది. అగ్ని ప్రమాదాలు సంభవించగానే మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అధికారులు ఫైర్ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎక్కడ నుంచి మంటలు చెలరేగుతాయో అన్న భయం అందరినీ వెంటాడుతోంది. గత ఏడాది జరిగిన అగ్ని ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ప్రమాదాల నివారణకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంది. అందులో భాగంగా నిపుణుల పర్యవేక్షణలో స్థానిక యువకులతో కూడిన 6 బృందాలను నియమించింది. మంటలార్పే అధునాతన పరికరాలను సమకూర్చుకుంది అటవీ శాఖ. 4 నెలల పాటు ఈ ప్రత్యేక బృందాలు నల్లమల్ల అడవి ప్రాంతంలోనే నిత్యం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహిస్తాయి. ప్రత్యేక తనిఖీల్లో భాగంగా అడవిలో తరచుగా వెళ్లి వచ్చే మత్స్యకారులను, పశువు కాపర్లను తనిఖీ చేస్తూ లోపలికి అనుమతిస్తున్నారు. వారి వెంట అగ్గిపెట్టెలు, బీడీలు, సిగరెట్లు, అగ్ని ప్రమాదాలకు దారితీసే వస్తువులను తీసుకెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. వీటితో పాటు నిత్యం శ్రీశైలం, మద్దిమడుగు, ఆంజనేయ స్వామి, ఉమామహేశ్వర పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తులు తగు జాగ్రత్తలు వహించాలని అధికారులు కోరుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ వంట చేయకుండా నిఘా ఏర్పాటు చేశారు. నల్లమల్ల అటవీ విస్తీర్ణంలో ఇప్పటి వరకు 1200 కిలోమీటర్ల మేర ఈ ఫైర్ లైన్లు ఏర్పాటు చేశారు. అదనంగా ఈసారి కొత్తగా 220 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 160 కిలోమీటర్ల వరకు పూర్తి చేసినట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రమాదాలను గుర్తించేందుకు, జంతువుల సంరక్షణ కోసం నల్లమల్లలో 2 చోట్ల వాచ్ టవర్లను నిర్మించేందుకు పనులు చేపట్టారు. అమ్రాబాద్ మండలం దోమలపెంట, నాగర్ కర్నూలు మండలం గంగారం సమీపంలో వీటిని నిర్మిస్తున్నారు. ప్రమాదాల నివారణకు తాము తీసుకునే చర్యలతో పాటు స్థానికులకు అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణగౌడ్ తెలిపారు.